నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కుంభరాశి వారికి వారసాల బాగుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి కొన్ని కొత్త ఇబ్బందులు వచ్చినప్పటికి కూడాను వాటిని మీరు అధిగమించగలుగుతారు కుటుంబ పురోగతి బాగుంటుంది సంతాన పురోగతి బాగుంటుంది మెరిట్ మార్కు సంపాదించుకోగలుగుతారు కుటుంబంలో మరొకరి ఉద్యోగం రావటం మీకు కొంత ఆశాజనకంగా ఉంటుంది మానసిక ఉత్సాహాన్ని కారణమవుతుంది అంతేకాకుండా బంధువులు కానివ్వండి సహోదర సహోదరి వర్గం కానివ్వండి అందరినీ కూడా మీ చేతనే వరకు ఆదరిస్తారు వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాన్ని అందజేస్తారు చిన్న ఆపరేషన్ చేయించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కానీ వేరే డాక్టర్లకు చూపించిన తర్వాత అవసరం లేదని చెప్పి చెప్తారు మందులతోటి తగ్గిపోతుందని చెప్పని చెప్తారు అందుకని ఆపరేషన్ కూడాను వాయిదా పడే పరిస్థితిగానే గోచరిస్తుంది ఆ అవసరం లేకుండానే పోతుందని తెలిసిపోతుంది అనవసరమైన విషయాల్లో ఆందోళన పట్టడం ఇబ్బందులు పట్టడం ఏదో జరిగిపోతుందనేటువంటి భయంతో గదగదిలాడిపోవటం ఈ రకంగా చేస్తున్నటువంటి మీ మిత్రవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు ఇవ్వగలుగుతారు ప్రతి విషయంలోనూ ఏ సమస్య వచ్చినా కానీ ముందుంటారు నేను పరిష్కరిస్తాననేటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది యూనియన్ కార్యక్రమాల్లో కానివ్వండి లేకపోతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారంలో కానివ్వండి అపార్ట్మెంట్స్ వ్యవహారంలో కానివ్వండి మీరు నాయకత్వం వహిస్తున్నటువంటి మీ ఆధునిలో నడుస్తున్నటువంటి ఏదైనా సంస్థ కానివ్వండి అన్ని విషయాలు కూడాను మీరు ముందే ఉంటారు కానీ అందరూ వెళ్ళిన తర్వాత చివరికి నేను చేసేది నేను చేస్తాను అనే పద్ధతిలో తప్పించుకునే తోరణలో మాత్రం మీరు ప్రవర్తించరు గుండె ధైర్యాన్ని ప్రదర్శిస్తారు న్యాయం ధర్మం ఎటువైపు ఉందో అటువైపు మనం వెళ్దాం ఈ వేరే దిక్కులు మనం వెళ్ళొద్దు అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు దైవానుగ్రహం లభిస్తుంది అనేక రకాల పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఎక్కువగా దృష్టి సారిస్తారు ప్రతి విషయంలో కూడాను మంచి చెడు రెండు వేరు వేసుకొని మంచి ఎటువైపు ఉంటే అటువైపే వెళ్తారు నష్టం జరిగినా సరే లాభం రాకపోయినా సరే అటువైపే మీరు ఉంటారు ఎవరితోటి ఒక మాట అనిపించుకోకూడదు చట్టపరంగా మనం పది మందికి చెప్పాల్సిన స్థానంలో ఉన్నాం మనమే తప్పు చేస్తే మిగతా వాళ్ళు అంతగట్టు ఎక్కువ తప్పులు చేస్తారు ఇది సమాజానికి మంచిది కాదు ఈ రకమైన సందేశం మనం సమాజానికి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో చక్కగా ఆదర్శప్రాయమైనటువంటి పద్ధతుల్ని మీరు ఆచరిస్తారు అమలు చేస్తారు వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ గుడ్ విల్లే వివాహం చేస్తుంది ఫలానా వాళ్ళ సంబంధం కానీ ఆ వెంటనే ఒప్పుకోవటం అనేది జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రాతలు కోతలు కూడాను పూర్తి అవటం అనేది జరుగుతుంది అదేవిధంగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది ఈపాటికే డ్రైవింగ్ ఉన్న నేర్చుకున్న వాళ్ళు వేరొక వాహనం కొనటం అనేది జరుగుతుంది నూతన గృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈ గృహం ఉన్న వాళ్ళకి వేరొక శిలాస్తి దక్కుతుంది అదేవిధంగా ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతామో ఏంటి మన పరిస్థితి అని ఆందోళనపడుతున్న మీకు పుట్టింటికి వెళ్ళినట్టుగా మీ యొక్క స్వగ్రామానికే సొంత పట్టణానికే మీరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళటం అనేది జరుగుతుంది ఈ విషయంలో మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఎవరు ఎనిమిదాలుగా అనుకున్నప్పటికి కూడాను మీ పద్ధతులను మార్చుకోకుండా సరైన మార్గంలో మీరు వెళ్ళగలుగుతారు మానసికమైనటువంటి ధైర్యాన్ని రెట్టింపు చేసుకుంటారు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పక్కన ఒకనో ఇద్దరినో తీసుకెళ్లేటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్ని మారుకోవాలని చెప్పని అనుకుంటారు కానీ వాస్తవ రూపంలో అది కుదరదు ఎవరో కూడా తోడులేంది ఏ పని మీరు చేయలేనటువంటి మనస్తత్వంగా తయారవుతుంది అందువల్ల చెప్పుకోదగినటువంటి నష్టమేమీ లేదు కానీ ఒంటరిగా వెళ్ళి కార్యక్రమాలు చేసుకుంటే మీ వ్యక్తిగత రహస్యాలు ఎవరికి తెలియకుండా ఉంటాయి మీ వ్యక్తిగత రహస్యాలు కుటుంబ విషయాలు బయట వాళ్ళకి చేరటం కారణం ఏంటి అని ఎంత ఆలోచించినా మీకు కారణం అనేది దొరకదు చివరికి కారణం తెలుస్తుంది అందుకు కారణభూతమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపిస్తారు ఎవరికి కూడాను ఎలాంటి విషయాలు చెప్పకూడదని చెప్పని కఠినమైన నిర్ణయం తీసుకుంటారు ప్రతిరోజు కూడాను అనేటువంటి పొడితోటి ధూపం వేస్తే చాలా మంచిది మనిషిని ఆవగించినటువంటి దుష్ట దుష్టశక్తులు ఏవైతే ఉంటాయో అవి కాస్త పారిపోతాయి మానసిక సంతోషం కలుగుతుంది ఈ నరదృష్టికి చాలా పవర్ ఉంది కొంత కొంతమంది కళ్ళుతో చూస్తే ఎంతో చెడు జరుగుతుంది అలాంటి వాటికి దూరంగా ఉండటానికి నాగచందూరాన్ని ధరించండి ఈ నాగచందరం వల్ల మరింత మేలు జరుగుతుంది ఒక వర్చస్సు ముఖానికి ఏర్పడుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది కనుక ఈ సూచన చేయడం అనేది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ కానీ థిక్ స్కై బ్లూ కలర్ కానీ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి మీనరాశి